స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సర్కిల్లోని ఏజెన్సీ ప్రాంత నలుమూలలా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పార్టీ నాయకులు ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. మద్యం డబ్బులు పంపిణీ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మా దగ్గర దేవిపట్నం మండలం, రంపచోడవరం మండలం రెండు మండలాల్లో లోకల్ బోర్డు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వచ్చింది. 3 డేస్ నుంచి నామినేషన్ జరుగుతుంది. ఈరోజు లాస్ట్ డే నామినేషన్ అయింది. ఇప్పటికి ఆ ఘట్టం ముగిసింది. నామినేషన్ అయితే ఈరోజు నుంచి ముగిసింది. మా దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు జాగ్రత్తగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మద్యం డబ్బు ఎక్కడన్నా పంచితే కొత్త ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మేము ఎవరైనా డబ్బులు పంచి మద్యం పంచితే వాళ్ళని పట్టుకుని కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు మండలాల్లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా అన్ని ముందుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పాత ఈ కేసులు ఏమైనా ఉంటే ఈ ఎలక్షన్స్ అవి కూడా మేము అన్నీ షార్ట్అవుట్ చేసేసి మొత్తం మైండ్ వచ్చేసుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ నడిపించడానికి మా శాసక్తిలో మేము పనిచేసి ఎలక్షన్ జాగ్రత్త జరిపిస్తాం. మాకు ఈ రెండు మండలాలకి మాకు ఫోర్సు మా స్టేషన్ రెండు స్టేషన్ సిబ్బంది ప్లస్ బయట నుంచి ఫోర్స్ వస్తుంది. దాని ప్రకారం మేము డిప్లాయ్మెంట్ ఇచ్చుకొని రెండు చోట్ల స్ట్రైకింగ్ ఫోర్సు, మొబైల్స్, స్టాటిక్ రూట్ బందోబస్తు అలాగే పోలింగ్ స్టేషన్ బందోబస్తు అన్నీ ఏర్పాటు చేస్తాం.